హలో, వెల్కమ్ టు రత్న అశోక్ బ్లాగ్స్. సో ఫెయిర్నెస్ ఛాలెంజ్ లో డే 35 రైస్ వాటర్ తో స్కిన్ ని అద్భుతంగా నరిష్ చేసే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక స్పూన్ రైస్ వాటర్, అలాగే ఒక స్పూన్ పాలు, పచ్చి పాలే తీసుకోవాలి, అండ్ ఒక స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి కొంచెం కాటన్ డిప్ చేయాలి. నెక్స్ట్ నీట్ గా ఫేస్ వాష్ చేసుకుని డిప్ చేసిన కాటన్ ని కొంచెం ప్రెస్ చేస్తే ఎక్సెస్ లిక్విడ్ అంతా వచ్చేసి ఎంత కావాలో అంతే ఉంటుంది. దాన్ని ఫేస్ మీద మసాజ్ చేయాలి. నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదా ఆల్రెడీ, రైస్ వాటర్ ఎంతలా హెల్ప్ అవుతుందో స్కిన్ కి అని. జపనీస్, కొరియన్స్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా, చాలా క్లియర్ గా సూపర్ గ్లాజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ లో రైస్ వాటర్ బాగా యూస్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా రైస్ వాటరే మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూస్ చేస్తారు. స్కిన్ లో ట్యాన్ రిమూవ్ చేయడంలో, సన్ డామేజ్ అండ్ మనం యూస్ చేసే క్రీమ్ లో ఉండే కెమికల్ డామేజ్ నుండి స్కిన్ ని కాపాడడంలో బాగా హెల్ప్ అవుతుంది రైస్ వాటర్. అండ్ పాలు కూడా యూస్ చేశాం కదా, దాని వల్ల మంచి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అండ్ షైనీగా అవుతుంది స్కిన్. అండ్ రోజ్ వాటర్ తో గ్లో అండ్ ఫ్రెష్నెస్ లభిస్తుంది. ఇలా మన దగ్గర ఉన్న లిక్విడ్ అంతా అయిపోయేంత వరకు మసాజ్ చేయాలి. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ లిక్విడ్ ని డైలీ నైట్ టైం స్నానం చేసాక అప్లై చేసి ఓవర్ నైట్ అలానే వదిలేయొచ్చు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే భలే ఉంటుంది స్కిన్. జస్ట్ ఒక 3 డేస్ ఇలా చేశారంటే ఇంకా రోజు ఇలానే చేస్తారు డెఫినెట్ గా, అంత బాగుంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి, నేను చెప్పింది 100% నిజమే అని మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.